संप्राप्ते सन्निहिते काले नहि नहि रक्षति दुःखं करणे पोनी परमात्मुनि पोंदामु मन ज्ञानुलमे मरणिस्तां कदा विनंडि मरणिंचडु ज्ञानि ज्ञानि मरणिंचारंटे पेद्द दोषमदि देहं पडिपोतुंदि ज्ञानि परमात्मुडिगा मिगिलिपोताडु కాబట్టి ఇంకా ఎముడితో చర్చ ఉండదు వాడికి. అందుకని ఉపనిషత్తు అంటుంది యస్య మృత్యోహ ఉపసేచనం భవతి, అలా మజ్జిగలోకి ఊరగాయ నంచుకునే ఊరగాయ ఏమి తెలుసండి జ్ఞానికి? మృత్యు. మృత్యుని ఊరగాయలా నంచుకుంటాయట జ్ఞాని. కాబట్టి వాణ్ణి యముడు పట్టించుకోడు, యముణ్ణి వీడు పట్టించుకోవడం మొదలు పెడతాడు. తరుగుతుంటాడు, ఏంట్రా ఇంకా రాలేదు ఏంట్రా నువ్వు, నేను ఇంక ఇక్కడ తగలేడు ఏంటి దా 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 అంటాడు. ఎందుకని? కృతార్థుడయ్యాడు, చరితార్థుడయ్యాడు, వాడికి ఇక్కడికి చేసేది ఏమీ లేదు. అందుకని క్రియతే తస్య యమేనన చర్చ, యముడితోటి వీడికి చర్చ ఉండదు. యముడు వచ్చి చర్చించడు, వీడే చర్చిస్తాడు. ఏమిటయా దా పద వెళ్ళడానికి, ఏంటి ఇంకా టైం ఏంటి ఏంటి, అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఎంత అర్థవంతమైన శ్లోకం. ప్రతి పదో శ్లోకం మీరు గమనిస్తే 30 శ్లోకాల్లో ప్రతి పదో శ్లోకం 9 శ్లోకాల్ని అక్కడ మొత్తం వైండింగ్ చేస్తుంది అనమాట. నచికేతుడు కఠోపనిషత్తులో ఏముండి అడుగుతాడు, చాలా గొప్పదయ్యా అధర్మం కంటే ధర్మం, కానీ ధర్మం కంటే గొప్పది ఏదైనా ఉందా ఈ లోకంలో అంటే, అప్పుడు ఏముడు అంటాడు ఉంది. ఏమిటనంటే పరమ ధర్మం ఒకటి ఉంది, అదేంటి? ఆత్మతత్వమే, దానికి మించిన ధర్మం ఏమీ లేదు. మరి దాన్ని పొందాలంటే ఏం చేయాలి? అధర్మాన్ని ఎలాగైతే ధర్మం దృష్టిలో నుంచి విడిచిపెట్టామో పరమధర్మమైన ఆత్మస్వరూపం దగ్గర నిలబడితే ఇక్కడక్కడ పుణ్యం కూడా ఉండదు, ధర్మం కూడా ఉండదు. అందుకనే కృష్ణుడు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని సర్వధర్మాంతరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యః, పాపాలంటే అక్కడ పాపం అని కాదు, సర్వ సంసార దుఃఖాల నుంచి నేను బయటపడేస్తున్నాను. పరమాత్ముని పట్టుకుంటే పాపాలు పోవడం ఏంటి? అసలు పాపాలు పుణ్యాలు ప్రసక్తే లేదు ఇంక అక్కడ. అందుకనే అన్నమయ్య కూడా పాప పుణ్యములు భారపు పగ్గములు తెగవు నీవవి తెంచక అన్నాడు. ఏం పాపమే భారపు పగ్గం అనుకోవచ్చు కదా, పుణ్యం కూడా భారపు పగ్గం అన్నాడు. ఎందుకు? ఎందుకనంటే పునరపి జననం పునరపి మరణం, మళ్ళీ పుట్టాలి. పుణ్యం కూడా పుణ్యం గొప్పది అనుకుని పట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ పుట్టాలి. అందుకనే 20వ శ్లోకంలో సరిగ్గా అర్థం చేసుకుంటే ఎవరైతే ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకునేందుకు సన్నద్ధులై శాస్త్ర అధ్యయనం చేసి శ్రవణము మననము నిధిధ్యాసనాది అంగాల ద్వారా ఆ పరమాత్మ తత్వాన్ని పొంది ఆ ప్రశాంతమైనటువంటి ఆ చిత్తంతో జీవిస్తూ ఉంటారో, జీవన్ముక్తులుగా జీవిస్తూ ఉంటారో, వాళ్ళతో యముడికి ఏ రకమైనటువంటి చర్చ లేదు. యముడే అంటున్నాడు స్వయంగా కఠోపనిషత్తులో నచికేతుడికి, అయ్యా నచికేత, ఎవడైతే ధర్మాన్ని కూడా అతిక్రమించి ఏ పరమధర్మస్వరూపమైనటువంటి ఆత్మతత్వాన్ని పొంది ఆ నిష్టలో ఉంటున్నారో వాడికి నేను ఊరగానైపోతున్నానయ్యా. యస్య మృత్యోహో ఉపసేచనం భవతి అని అంటారు. యముడే వాడికి ఆవకాయ అంటే ఈ ఇంద్రాది దేవతలు హరిహర బ్రహ్మాదులు ఏమైపోతున్నారు చూడు, అప్పడాలు పాయసం దారులు బూడల్లా ఉంటాయన్నమాట. భర్తృహరి కూడా అదే అంటాడు. మరి ఆ జ్ఞాని దృష్టిలో ఈ జగత్ ఎలా ఉంటుందని అంటే సంపూర్ణం జగదేవనందనవనం సర్వేపి కల్పద్రుమా. ఒక మంచి ఉద్యానవనానికి వెళ్ళాం అనుకోండి, బాగా గమనించండి, ఒక మంచి ఏనుగును తయారు చేసి పెట్టారు, క్రోటన్ చెట్లు కటింగ్ చేసి ఏనుగులా తయారు చేశారు. ఒక ఆడావిడ కుండ పట్టుకుని నీళ్లు పోస్తున్నట్టు పెట్టారు, ఓ మగ ఆయన ఏదో కర్ర పట్టుకున్నట్టు పెట్టారు. నిజంగా మీరు ఆ ఉద్యానవనంలోకి వెళ్తే మగవాడున్నాడు, ఆడావిడుంది, ఏనుగుంది, పెద్ద కొండలాగుంది, అన్నీ ఉన్నాయి, కానీ అవన్నీ ఏమిటి? చెట్లే. సంపూర్ణం జగదేవనందనవనం సర్వేపి కల్పద్రుమాహ, కల్పించబడినటువంటి నామరూపాలవి ఉద్యానవనంలో కల్పించబడ్డ నామరూపాలు. దేంతో? ఆకులతో. అలాగనే ఇక్కడ కూడా పరమాత్మ యొక్క దృష్టిని పొందితే దృష్టి జ్ఞానమయీం కృత్వా పశ్యేద్ బ్రహ్మమయం జగత్, ఈ ప్రకృతిని కూడా మనం కనుక జ్ఞాన దృష్టితో చూస్తే మగ ఆడ పెద్ద చిన్న అందం వికారం ధనం దారిద్ర్యం పాండిత్యం ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క లీల అంతే, కల్పించబడ్డటువంటి ఒక్కొక్క పిండాలంతే. ఎదుగు ఇది స్త్రీ పిండం, అది పురుష పిండం, అది చిన్న పిండం, అది పెద్ద పిండం. సంపూర్ణం జగదేవనందనవనం సర్వేపి కల్పద్రుమా, తాత్విక దృష్టి లేకపోతే, యథార్థ దృష్టి లేకపోతే పదార్థపు దృష్టే ఉంటుంది. యథార్థపు దృష్టి కలిగితే పదార్థాన్ని దాటుతాం మనం. పదార్థాన్ని చూస్తున్న
యథార్థమే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉపనిషత్తులు కూడా సహస్రశీరుషా పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠ దశాంగులం పురుష ఏ వేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాన్ నిత్యం విశ్వం నారాయణగుం హరిం. ఎంత అద్భుతమైన సూక్తాలండి. భగవంతుడు ఎవడో కాదండి, కనిపించే ప్రతి అణువులోనూ పరమాత్మ ఉన్నాడు కాదు, అణువై ఉన్నాడు, కనిపించే ప్రతి రూపంగానూ కనిపిస్తున్నాడు అది. కాబట్టి మనం పదార్థం దగ్గరకు వెళ్ళి ఆగిపోతున్నాం. ఒక్కసారి ఆ పదార్థపు దృష్టి తొలగితే ఎక్కడికి చేరుకుంటాం? పదార్థానికి. ఆ యథార్థ భావం దగ్గరికి నడవమంటుంది భజగోవిందం. పదార్థాల్ని పట్టుకుని పీకులాడి పాకులాడి దాంతో పోట్లాడి నానాయాతన పడి కలత చెందుతున్నావు కదా, యథార్థం దగ్గరికి వెళ్తే ఏమీ లేదు.